ఒకరోజు విఖ్యాత చిత్రకారుడు రవివర్మ బజారులో వెళుతూ ఉన్నాడు రవివర్మను గుర్తుపెట్టిన ఒక యువతి సంతోషంతో ఆయన దగ్గరకు వెళ్ళి పలకరించి చిన్న పెయింటింగ్ ఇవ్వమని అడిగింది బజార్లో పెయింటింగ్ ఎలా గీస్తారమ్మా మరోసారి కలిసినప్పుడు ఇస్తానులే అని చెప్పాడు కానీ ఆ యువతి మారం చేసేసరికి అప్పటికప్పుడు ఒక పేపర్ మీద ఒక చిత్రాన్ని గీసి ఇస్తూ దీని విలువ కోటి రూపాయలు జాగ్రత్తగా కాపాడుకో అన్నాడు మరుసటి రోజు ప్రముఖ చిత్రకారులు చిత్రాలు అమ్మే వ్యక్తిని కలిసి ఈ రవివర్మ చిత్రాన్ని అమ్మితే ఎంత ధరకు అమ్ముడుపోతుంది అని వాకప్ చేసింది ఆమె వారు కూడా కోటి రూపాయల దాకా వస్తుంది అని చెప్పారు ఆ మరుసటి రోజు రవివర్మను కలిసి ఇలా పది నిమిషాల్లో గీసిన చిత్రానికి ఇంత విలువ ఎలా ఉంటుంది అని అడిగింది రవివర్మ నవ్వుతూ అమ్మాయి నీకు పది నిమిషాల్లో చిత్రాన్ని గీసి ఇచ్చాను నిజమే దీని వెనకాల నా ముప్పై సంవత్సరాల కఠోర సాధన ఉంది అన్నాడు నవ్వుతూ నువ్వు కూడా ముప్పై సంవత్సరాలు ఈ కళ కోసం త్యాగం చేయగలిగితే నాలా తయారవగలవు అని చెప్పాడు రవివర్మ